నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. దర్శలో ఈ నెల 24వ తేదీన జరిగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే కళ్యాణంలో నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు ఆధ్వర్యంలో దర్శి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగే శ్రీనివాస కళ్యాణములకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం సిద్ధా రాఘవరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల అభ్యర్థన మేరకు కళాశాలకు మరుగుదొడ్లు, ఆర్వో వాటర్ ప్లాంట్ను మంత్రి మంజూరు చేశారు. కళాశాలకు ఇంకా ఎటువంటి వసతులు అవసరమైనా ప్రిన్సిపాల్ లేదా అధ్యాపకులు వారి దృష్టికి తీసుకొని రావాలని మంత్రి సూచించారు. ప్రతి నెల జరిగే మేఘాలు అదాలత్లు కేసులు పరిష్కరించడంలో అద్దెకి ముందు ఉందని జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లాను 2 సార్లు మొదటి స్థానంలోకి తీసుకొని వచ్చారంటే దానికి కారణం బార్ అసోసియేషన్ న్యాయవాదులేనని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రి అన్నారు. అద్దెకి కోర్టు సముదాయాల భవనంలో మంగళవారం న్యాయవాదులతో ఎస్ఐలతో జాతీయ మేఘాలోక్ అదాలత్ను విజయవంతం చేయాలని ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రి, సీనియర్ సివిల్ జడ్జి సుజాత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భరత్చంద్ర, జూనియర్ సివిల్ జడ్జి సురేష్ బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజా వెంకటాద్రి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో ఈసారి కూడా ప్రకాశం జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి జాతీయ స్థాయిలో అవార్డు పొందాలన్నారు. వివిధ రకాల కేసులు పరిష్కరించడంలో ముందున్నందున దేశంలో ఏ జిల్లాకు రాని విధంగా ప్రకాశం జిల్లాకు 2 సార్లు అవార్డు రావడం జరిగిందని రాజా వెంకటాద్రి తెలిపారు. మార్చి 9వ తేదీన జరిగే మేఘాల లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేసే విధంగా న్యాయవాదులు, పోలీసులు కలిసి కృషి చేయాలన్నారు. న్యాయవాదుల సంతకాలు లేనిదే కేసులు రాజీ చేయకూడదని ఎస్ఐలకు వెంకటాద్రి సూచించారు. గతంలో ప్రతి నెల జాతీయ మేఘాలోక్ అదాలత్ నిర్వహించేవారని, ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రమే జాతీయ లోక్ అదాలత్ జరుగుతున్నందున ఎక్కువ కేసులు రాజీ చేయాలన్నారు. అంత ముందులాగా ఎవరి మంది కాకుండా ఈసారి ప్రతి 3-4 నెలలకు ఒకసారి ఓన్లీ సంవత్సరం మొత్తం మీద 4 సార్లే లోకాలకు ప్రవేశం జరుగుతుంది. ఈ యొక్క లోకాలులో ముఖ్యంగా అన్ని రకాల కేసులు, అంటే కాంపౌండ్ కేసులు కానీ, సివిల్ కేసులు కానీ, మ్యాట్రిమోనియల్ కేసులు కానీ, అన్ని కేసులు కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అద్దెకి బార్ అసోసియేషను మీ అందరి సహకారంతో ఈ జిల్లాని 2 సార్లు కూడా జాతీయ స్థాయిలో ప్రదర్శనలు తీసుకొచ్చాడు కారణం ముఖ్యంగా అర్థంగా చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మీడియేషన్ విషయంలో కానీ, రిలిటిగేషన్ కేసులు కానీ, ప్రొవైడింగ్ లీగల్ ఎయిడ్, లీగల్ ఎయిడ్ కూడా సంవత్సరానికి మేము సుమారు 450-470 వరకు లీగల్ ఎయిడ్ ఇస్తూ ఉంటాం. అంటే రాష్ట్రంలోనే అన్నింటిలో కూడా ఫస్ట్ ప్లేస్ అన్నమాట. అందుకని చెప్పేసి గత 2 సంవత్సరాల్లో కూడా కంటిన్యూస్గా ఇంతవరకు దేశం మొత్తం మీద ఈ యొక్క జిల్లా న్యాయసేవిక సంస్థగా కంటిన్యూస్గా 2 సార్లు నేషనల్ అవార్డు రాలేదు. మొట్టమొదటిసారిగా వచ్చిన ప్రకాశం జిల్లా కాబట్టి మీ అందరి న్యాయవాదుల సహకారంతో, పారాలీగల్ వాలంటీర్స్, ప్యానల్ లాయర్స్ వీళ్ళందరి సహకారంతో మనం అన్నింటిలో కూడా ప్రథమ స్థానం రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా జాతీయ స్థాయిలో బెస్ట్ పారాలీగల్ వాలంటీర్ అనేది ఒక ప్రకాశం జిల్లాకే వచ్చింది. ఇంతవరకు 2 సార్లు కూడా 2013లో ప్లస్ 2018లో 2 సార్లు కూడా బెస్ట్ పారాలీగల్ వాలంటీర్ దేశం మొత్తంగా ఒక వ్యక్తికే ఇస్తారు. అది కూడా మన జిల్లాకే చెందడం అనేది కూడా చాలా గర్వ కారణం. అంత అదేవిధంగా ఈ రాబోయే లోకాదులో కూడా ముఖ్యంగా ఎక్కువ కేసులు పరిష్కారం చేసేసి, ఎందుకంటే 3-4 నెలలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి మనకు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి రాజీ పడదగ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజీ చేసుకోవడానికి మీ ఎంత సహకారం కావాలని తెలుసుతో మరి జిల్లా జడ్జి గారి సూచనల మేరకు ఈరోజు మొట్టమొదటిగా అద్దెకి రావడం జరిగింది. చెప్పచ్చు, ఎందుకంటే కోర్టులలో లక్షల కొద్ది పెండింగ్ కేసెస్ ఉన్నాయి. అలాగే కొత్తగా వచ్చే, అంటే కోర్టులు నిలవలేని కేసులు, ప్రీ లిటిగేషన్ కేసెస్ కూడా రోజు కోర్టుల పైన అధిక భారం అయిపోతుంది. అందులో విచారణ చేయదగ్గ కేసులు చాలా కొద్ది మాత్రమే ఉన్నాయి. అంటే స్క్రాప్ ఆఫ్ కేసెస్, అంటే చిన్న చిన్న తగాదాలకు కానీ మరి అవి ఒక జడ్జి విచారణ చేయదగ్గ అంశాలు లేనివి కూడా మరి కోర్టులో కేసులు ఫైల్ అవుతున్నాయి. ఇలాంటి పని ఒత్తిడిని, పని భారాన్ని మరి ప్రజలకు సత్వర న్యాయం కలిగించాలి, వాళ్ళకి ఫ్రూట్స్ అందించాలి, న్యాయాన్ని త్వరగానే అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆ పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి నేషనల్
అద్దెంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నవమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. చండీ యాగము, ప్రత్యంగి హోమము, సుబ్రహ్మణ్యేశ్వర హోమం, నరఘోష యాగము జరిపారు. మహిళా భక్తులు విశేషంగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని హోమంలో పాల్గొన్నారు. అనంతరం శాంతి కళ్యాణం జరగా కళ్యాణం పీటల మీద రవీంద్రారెడ్డి దంపతులు కూర్చొని కళ్యాణం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది. నవమ వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీవల్లిదేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వైఎస్ఆర్సిపి అధ్యక్ష నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిసిహెచ్ గరటయ్య, ఆరో వార్డు కౌన్సిలర్ హనుమంతరావు, వైసీపీ నాయకులు కలిసి దర్శించుకున్నారు. అలాగే హోమ కార్యక్రమంలో పాల్గొని హోమాన్ని తిలకించారు. అనంతరం కళ్యాణంలో పాల్గొని అర్చకుల ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా పిచ్చే శాస్త్రి మాట్లాడుతూ, రాజీవ్ కాలనీలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మించి 9 సంవత్సరాలు అయినందున నవమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. స్వామివారికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారని, చండీ యాగం, సుబ్రహ్మణ్యేశ్వర హోమం, శాంతి కళ్యాణం జరిగాయని పిచ్చయ్య తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతోటి అభిషేక పూజా కార్యక్రమాలు, తదనంతరం మహాలక్ష్మి, గణపతి, వాస్తు హోమం అన్నీ కూడా జరిగి ఉన్నాయి. తదనంతరం స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగి ఉన్నది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామివారిని చూచి తరించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదంలో స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా ఈ స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమమై 9 సంవత్సరం నుండి ఉన్నది. ఈ సందర్భంగా ఇక్కడ స్వామివారి కొంగు బంగారమై భక్తులకు వారు కోరినటువంటి కోరికలు వెంటనే నెరవేర్చి వారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నాయి ఉంటున్నారని మనం చేస్తున్నాం. రానున్న 2019 ఎన్నికల్లో ఓటర్లు వేసిన ఓటును చూసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్తగా వీవీప్యాట్స్ అమలు చేయగా, వీవీప్యాట్స్ పై మంగళవారం నుంచి అద్దెంకి పట్టణంలో మరియు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అద్దెంకి పట్టణంలోని కాకానిపాలెం మండపం వద్ద వీవీప్యాట్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా వార్డు కౌన్సిలర్ అమృతలక్ష్మి, సంగిరెడ్డి శ్రీనివాసరావు, మన్నెన్ త్రిమూర్తులు పలువురు కలిసి ఈవీఎం ద్వారా డమ్మీ ఓటు వేసి వీవీప్యాట్స్ లో వారు ఏ గుర్తుకు ఓటు వేసుకున్నారో చూసుకున్నారు. వీవీప్యాట్స్ లో ఎవరికి ఓటు వేశామో చూసుకునేందుకు 6-7 సెకన్లు మాత్రమే కనిపిస్తుంది. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో అధికారులు, బీఎల్ఓలు తప్ప ఓటర్లు కరువయ్యారు. ఓటర్లు ఎవరు వీవీప్యాట్స్ మీద అవగాహన చేసుకునేందుకు రాకపోవడంతో ప్రచారం పెద్దగా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీవీప్యాట్స్ మీద ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు జూనియర్ కళాశాల పరిధిలో ఉన్న బీఎల్ఓలకు సమాచారం సరైన సమయంలో అందలేదని వాపోయారు. దేశం సరిహద్దులో లక్షల మంది జవాన్లు ఎండనక వాననక నిత్యం 24 గంటలు కాపలా కాస్తూ ఉండటం వల్ల భారతదేశంలో ఉన్న ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారని ఫాస్టార్ అసోసియేషన్ నాయకులు ఎంజే స్టాలిన్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని కట్టకిందపాలెంలో అద్దెంకి టౌన్ మరియు మండల్ ఫాస్టార్ ఫ్యూచర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తూ మంగళవారం సంతాప సభను నిర్వహించారు. ముందుగా వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఫాస్టర్స్ అందరూ కలిసి మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎంజే స్టాలిన్ మాట్లాడుతూ, ఉగ్రవాదుల దాడిలో 44 మంది వీర జవాన్లు వీరమరణం పొందటం ఎంతో బాధాకరమైన విషయం అన్నారు.
ఎక్కడైతే శాంతి స్వేచ్ఛ ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుందన్నారు. మంచు కొండల్లో ఎడారిల్లో వీరజవాన్లు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాపలా కాస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని స్టాలిన్ తెలిపారు. 1000 మందిని చంపేవాడు వీరుడు అయితే ఒకరిని రక్షించేవాడు దేవుడితో సమానమని అన్నారు. తమ జీవితాలను త్యాగం చేసి మంచు కొండల్లో అహర్నిశలు కష్ట నష్టాలు కోర్చుకుంటూ కుటుంబాలను వదిలివేసి పిల్లలను వదిలివేసి దేశక్షేమం కొరకు అహారాత్రులు కష్టపడుతూ చలిలో మంచులో లోయల్లో కొండల్లో ఇలా వాళ్ళు సంచరిస్తూ మన దేశం యొక్క భద్రత కొరకు వారి ప్రాణాలను త్యాగం చేస్తున్న అమరవీరులకు నిజంగా మనమందరము కృతజ్ఞులమై ఉన్నాము. వారందరికీ నా తరఫున ఈ వేదిక తరఫున నివాళులను సమర్పిస్తూ ఉన్నాను. ఏ దేశమైనా ఏ ప్రజ అయినా ప్రశాంతంగా శాంతితో సహజీవనం కొనసాగించాలి. ఇది ప్రపంచ దేశాలు కోరుకునే మంచి మార్గం. ఎక్కడైతే శాంతి సమాధానాలు ఉంటాయో, ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో, ఎక్కడైతే పౌరులు తల ఎత్తుకొని గర్వంగా తిరగలుగుతారో ఆ దేశము గణనీయమైనది, శ్లాఘనీయమైనది. దేశం కొరకు ప్రాణాలు అర్పిస్తూ జీవిస్తున్నటువంటి వారి యొక్క జీవితాల గురించి మనం ప్రార్థించడం మన విధి కూడా. అక్కడ ఒక మతమనో లేక ఒక ప్రాంతమనో లేక ఏ విధమైన భేదాభిప్రాయం అనేది లేకుండా మరి ఈ మధ్య కాలంలో ఈ బోర్డర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి ఈనాడు పేపర్లో చాలా ఆర్టికల్స్ రావటం జరిగింది. నేను చదివినప్పుడు ఒళ్ళు గగురు పొడిచే అంత అనిపించింది, భయం కూడా అనిపించింది. వరుసన వచ్చినాయి ఈనాడులో ఆ సీరియల్స్. ఒకటి ఏంటంటే ఇసుకలో భయంకరమైనటువంటి పాములు ఉంటాయంట, అది కాటు వేసిన క్షణాలలో ఇంజక్షన్ కనుక చేయించుకోకపోతే ఇంకా దానికి విరుగుడు లేదంట. అది చదివినప్పుడు నిజంగా మనం ఇంత హాయిగా ఈ దేశం లోపల ఉండగలుగుతున్నాము అని అంటే సురక్షితంగా క్షేమంగా వాళ్ళు ప్రాణాలు సహితం కూడా వితిన్ సెకండ్స్లో ఆ ఇంజక్షన్ కనుక పడకపోతే వాళ్ళు చనిపోవటమేనంట. అలాంటి వాటిని కూడా భరించడానికి ఇష్టపడి కుటుంబాలను విడిచి వారి సుఖ సౌఖ్యాలను విడిచి దేశ సౌభాగ్యమే వారి సౌభాగ్యంగా భావించి వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి కాపల మనల్ని సురక్షితంగా క్షేమంగా ఉంచుతూ ఉంది. కనుక ఆ చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, భయం అనిపించింది. ఇంత త్యాగం చేస్తున్నారా వీళ్ళు దేశం కోసం అని అనిపించి. ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధ వెంకటేశ్వరరావును రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించగా సిద్ధ వెంకటేశ్వరరావుకు మంగళవారం అద్దెంకి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్, నూకల రామాంజనేయులు, కోటేశ్వరరావు, అప్పారావు కలిసి అభినందన తెలియజేసి పూలమాలతో సత్కరించారు. అలాగే అద్దెంకి పట్టణానికి చెందిన తమ్మన శ్రీనివాసరావు సిద్ధ వెంకటేశ్వరరావును కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందన తెలియజేశారు. మాఘపౌర్ణమి సందర్భంగా అద్దెంకి పట్టణంలోని భవానీ సెంటర్లో ఉన్న నగరేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం శివపార్వతుల శాంతి కళ్యాణం జరిగింది. ముందుగా నగరేశ్వర స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. పురోహితులు చంద్రమౌళి శర్మ ఆధ్వర్యంలో వైభవంగా శివపార్వతుల శాంతి కళ్యాణం జరిగింది. మహిళా భక్తులు అధిక సంఖ్యలో నగరేశ్వర స్వామివారి దేవస్థానముకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. శాంతి కళ్యాణంలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదన వితరణ జరిగింది. శాంతి కళ్యాణం ప్రాముఖ్యత గురించి చంద్రమౌళి శర్మ భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా 1000 స్తంభాల దేవాలయం అర్చకులు శర్మ మాట్లాడుతూ మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసమని, మాఘమాసం కార్తీక మాసం శివకేశవులకు 2 కళ్ళు లాంటివని శర్మ తెలిపారు. మాఘమాసంలో నదీ స్నానం చేయటం వలన ఎంతో పుణ్యం వస్తుందన్నారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని
నగరేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 3 రోజుల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆదివారం ధ్వజారోహణ, సోమవారం చండీపారాయణం, చండీయాగం చేయటం జరిగిందన్నారు. మంగళవారం మాఘ పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల శాంతి కళ్యాణం చేయటం జరిగిందని శర్మ తెలిపారు. లోక కళ్యాణార్థం ఈ కళ్యాణం నిర్వహిస్తున్నారన్నారు. మాఘమాసం చాలా పవిత్రమైనటువంటి మాసము. కార్తీక మాసము, మాఘమాసం కూడా శివకేశవులకి 2 కళ్ళు లాంటివి. అంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో నదీ స్నానం విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చే అఖండమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి మాసం ఈ మాఘమాసం. ఈరోజు మాఘ పౌర్ణమి. ఈ మాఘపౌర్ణమి పురస్కరించుకొని మన 1000 స్తంభాల దేవాలయంలో త్రయాన్నిక దీక్షాపరంగా 3 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా వేద పండితులతో నిర్వహిస్తూ ఉన్నాము. మొదటి రోజు 17వ తారీఖు ఆదివారం సాయంకాలం ధ్వజారోహణ, అంకురార్పణ, అఖండ దీపారాధన, మండపారాధన కార్యక్రమాలన్నీ చేశాము. నిన్నటి రోజున 18 సోమవారం నవ చండీ హోమం, నవచండీ హోమం 18 మంది దంపతులతోటి శ్రీశైలము, విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వేద పండితులతోటి అత్యంత వైభవంగా ఈ చండీ హోమం చేయటం జరిగింది. ఈరోజు మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు. ఈ రోజున మన వింధ్యవాసం నగరేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో నగరేశ్వర స్వామి వింధ్యవాసం దేవుల యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నాము. తదుపరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా వచ్చేసి ఈ కళ్యాణాన్ని తిలకించి పార్వతీ పరస్సుల కన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. లోక కళ్యాణార్థం కోసం చేసినటువంటి ఈ కళ్యాణం వలన అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య భాగ్యాలు ప్రసాదించాలని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్ని మనసారా ప్రార్థిస్తున్నాము. అన్నదాత సుఖీభావ పథకం పట్ల సర్వత్రా రైతుల హర్షధ్వనాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 1000 రూపాయలు జమ అవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొరసపాటు మండల కార్యాలయం వద్ద రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు చిత్రపటానికి పాదాభిషేకం చేసి జై జై పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కర్ణాటి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రైతు సంక్షేమే ధ్యేయంగా ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేస్తున్నాడని అన్నారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగానే అన్నదాత సుఖీభావను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అమలు చేస్తుందని పూర్ణచంద్రరావు తెలియజేశారు. అలాగే కరువు పరిస్థితుల్లో రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్నదాత సుఖీభావకు శ్రీకారం చుట్టాడని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు, రైతులు మళ్లీ చంద్రబాబుకు పట్టం కట్టాలని పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. సుఖీభావ కార్యక్రమం కింద రైతులకు అకౌంట్లకు డబ్బులు కొట్టిన సందర్భంగా ఈరోజు కోరిసపాడు మండలంలో కోరిసపాడు మండల రైతులు అందరమే కలిసి చంద్రబాబు పటానికి పాలాభిషేకం చేస్తున్నాము. ఆయన రైతులకు అండగా ఉండి ఇంకా ఎంతో రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ ఆయన రేపు 2019 ఎలక్షన్లో ఆయన్ను అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఆయన తరపున గొట్టిపాటి హనుమంతరావు, గొట్టిపాటి రవికుమార్ గారిని అధ్యక్ష నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మండలంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మా రైతుల తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాల పైన ఉన్న వారికి ఏమీ చేయలేదు. అది గుర్తించి చంద్రబాబు నాయుడు 5 ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా 10,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేసి మా రైతులకి న్యాయం చేశాడు. కాబట్టి అదేవిధంగా ఒక చంద్రబాబు ఒక ఎస్సీలకేమి, ఎస్టీలకేమి, బీసీలకేమి లోన్లు కానించి, కార్పొరేషన్ లోన్లు కానించి, పెన్షన్లు కానించి ఎన్నో విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు గెలవాలా, ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గెలవాలి. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళు గెలిస్తే ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు చాలా వస్తాయి. కాబట్టి అందరూ కూడా గొట్టిపాటి రవికుమార్ గారిని మరిన్ని ఓట్ల తేడాతోటి బాగా గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.